శ్రీ ఛానల్కి స్వాగతం స్వాగతం. నేను ఈరోజు పర్ణశాల దగ్గర ఉన్న గోదావరిలో మీకు అలా చూపిస్తున్నాను చూడండి. ఇది చూపించేది పర్ణశాలలోని రామాలయం. ఆ మెట్లు నేను చూసి అలా దిగిన తర్వాత మెట్లు దగ్గర ఇక్కడ మనకి బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆ మెట్లు దిగే ముందర మీరు ఒక టికెట్, ఒక మనిషికి వచ్చి 50 రూపీస్ ఉంటుంది టికెట్, ఒక టికెట్ తీసుకుని బోట్ దిగి ఆ మెట్లు దిగి అక్కడ బోట్ ఎక్కాలి. బోట్ ఎక్కిన తర్వాత వాళ్ళు మనల్ని వాటర్, ఈ సమ్మర్ కాబట్టి చాలా వరకు వాటర్ లేదు. ప్రీవియస్గా 5 to 10 ఇయర్స్ బ్యాక్ సమ్మర్ అయినా చాలా వరకు వాటర్ ఉండే. ఏంటంటే మహారాష్ట్ర వైపు నాసిక్ కొన్ని ఏరియాల్లో పెద్ద పెద్ద డ్యాములు కట్టడం వల్ల వాటర్ ఫ్లో అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఈ కొన్ని వాటరే వస్తున్నాయి మనం మీకు చూపిస్తాను చూడండి. నేను మధ్యలో ఆ సముద్రం, సారీ గోదావరి మధ్యలో ఉన్నాను. నేను బోటులో వచ్చి ఇదిగోండి బోట్ ఆగిపోయింది మాది. అక్కడి నుంచి నేను కొంచెం బోట్లో శాండ్ లెవెల్ ఎక్కువ ఉండటం వల్ల, వాటర్ లెవెల్ తక్కువ ఉండటం వల్ల నడుచుకు రావాల్సి వచ్చింది. చూడండి మీకు అలా అయితే చూపిస్తాను. ఒకటి ఇంకా బాధపడాల్సిన విషయం ఏంటంటే చూసారా ఇక్కడ మనకి చెత్త అంతా, ఇక్కడ చెప్పులు కానీ బట్టలు కానీ వేస్ట్ కానీ మొత్తం ఇక్కడ వేసేస్తాయి. ఇది పవిత్రమైన గోదావరి నది. మనకి చాలామందికి ఇప్పుడు కూడా మీరు ఆ వాటర్ని తాగి చూస్తే సిప్ చేసుకుని చాలా స్వీట్గా ఉంటాయి. ఎన్ని లాస్ట్లో వచ్చినా కానీ ఇది కొంచెం ఎంత అందమైన ప్రకృతితో ఇది. ఇది నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను, ఇక్కడ రండి, బోట్ డ్రైవ్ చేయండి. ఇదేంటంటే మీకు ఇంకా చాలా వరకు కొత్త కొత్త అన్నీ ఉంటాయి. చూసారా మీకు వ్యూ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. బేసిక్గా వాటర్ ఎక్కువ ఉంటే మనం అక్కడ ఇంకా చాలా దూరం ఆ కొండ దాకా రీచ్ అవ్వచ్చు. మనం ఆ కొండ చూసారా, ఆ కొండల దాకా రీచ్ అవ్వచ్చు. ఏంటంటే మనకి ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ హోటల్స్ ఉండవు. మీకు హోటల్స్ కావాలంటే భద్రాచలంలోనే ఉంటాయి. ఇక్కడ నుంచి భద్రాచలం వచ్చి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. వన్స్ భద్రాచలం దిగి మార్నింగ్ ఆ భద్రాచలం టెంపుల్ చూసి ఏంటంటే మీరు ప్లాన్ చేసుకోండి, 3 డేస్ ఉండేలాగా లేకపోతే 1 వీక్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ రావడానికి ఫీజిబిలిటీగా ఒక వన్స్ భద్రాచలం నుంచి రావచ్చు, వన్స్ వేరే ప్లేస్ నుంచి కూడా రావచ్చు. చూడండి ఎంత వ్యూ బాగుందో, అందమైన కొండలతో, అందమైన కొండలు, గోదావరి నీళ్ళు అన్నీ బాగున్నాయి. మీకు కానీ మరికొన్ని విషయాలు చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం భద్రాచలం ఏంటి, ఇక్కడ చూడాల్సిన గుళ్ళు గురించి నేను ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా మీకు గ్యాదర్ చేసి నేను చెప్తాను. మీరు ఇలాంటి వీడియోస్ కోసం మరీ చూడాలంటే కింద లైక్ బటన్ నొక్కండి. మీ అమూల్యమైన కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అట్లా సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ కొట్టి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మెయిల్ ఐడికి వస్తుంది. ఓకే అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శుభదినం.